అసలు ఇటువంటివి మళ్ళీ వచ్చి నిన్నక మాట్లాడుతూ విశాఖ ప్రజల్ని ఒప్పించి అమరావతిని పెట్టారట రాజధానిగా ఏం మాటలు ఇవన్నీని మాయల పకీర్ల ఆ మాయల పకీర్ వచ్చాడు ఈ రోజు ఇటు వచ్చి విశాఖపట్నం ప్రజల్నట ఒప్పించట అమరావతి రాజధానిగా ప్రకటన చేశానని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు నీలాంటి వాణ్ణి నీ కొడుకొచ్చి అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు 151 మంది ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తా ఉన్నారని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండే రెండు గాడిదలు నీ తండ్రి నువ్వు మిమ్మల్ని కాపలా కాసుకోవడానికే సరిపోతుంది మాకు ఈ రెండు గాడిదల్ని కాసుకోవడానికే మాకు సమయం సరిపోవట్లేదు నువ్వు మా గురించి మా తాలూకా చిత్తశుద్ధి గురించి మా నాయకుడి తాలూకా ఆలోచనల గురించి నువ్వు మాట్లాడేటువంటి నీకు అసలు ఏమైనా హక్కు ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయని నీలాంటి వ్యక్తులు విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తామంటే విశాఖపట్నంలో ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కడతామంటే ఇటుకేయడానికి వీల్లేదు ఇటుకేస్తానంటే కోర్టుకు వెళ్లి కేసులు వేయడం దాన్ని అడ్డుకోవడం విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి వీల్లేదని చెప్పి నువ్వు పడేటువంటి తపనేంటో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా అమరావతిలో వచ్చారు ఇక్కడ ఆశీర్వదం అమరావతి రైతులు వచ్చారు ఇక్కడ అందరూ కూడా ఆదరించారని చెప్పి చెప్తున్నా అవును మేము అమరావతికి కానీ కర్నూలుకు కానీ మేము వ్యతిరేకమని ఏ రోజు చెప్పలేదు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా మేము స్వాగతించాం కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించారు మేము ఈ రోజు వ్యతిరేకించలేదా నీలాగా నాకు అమరావతి ఒకటే కావాలి అమరావతి రాజధాని మాత్రమే కావాలి రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైనాపోయినా పర్వాలేదు అని చెప్పి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని మేం గాని ఏ రోజు అనుకోలేదు మాట్లాడలేదు అసలు నువ్వు ఈ రోజు వరకు రాష్ట్రానికి మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఈ రోజు వరకు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నువ్వు స్వీకరిస్తా ఉన్నావా యాక్సెప్ట్ చేస్తా ఉన్నావా లేదని ఒక్కసారైనా సమాధానం చెప్పావా నువ్వు అది చెప్పకుండా విశాఖపట్నంలో అడుగు పెడితే నిన్ను ఎలా తన్ని పంపించారో విశాఖపట్నం ప్రజలు మర్చిపోయి ఉన్నావేమో నువ్వు విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ లో నిన్ను తన్ని నిన్ను తిరిగి పంపించినటువంటి సంఘటన మర్చిపోతే ఎలా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటా ఉన్నావు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంత బీరాలు పలికాడే మీరందరూ వెళ్ళి చూసారే నరేంద్ర మోడీ అనేటువంటి మాట పలకడానికే ప్యాంట్ తడిచిపోతే నరేంద్ర మోడీ అనేటువంటి మాట ఆ పేరు పలకడానికే నీకు ప్యాంట్ తడిచిపోతే నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని నువ్వు మాట అంటా ఉంటే ఇంకా ప్రజలు చూస్తావా ఊరుకుంటారనుకున్నావా గతంలో 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని లేదా ఇప్పుడు కాని కనీసం ఒక్క లేఖన్నా రాసావా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం దీనికి మేము అనుకూలం కాదు ఈ తాలూకా ఆలోచన వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ కూడా రాయలేకపోయావే కనీసం ఆ ప్రధానమంత్రి తాలూకు పేరు ఉచ్చరించలేకపోయావే నువ్వు మా ప్రభుత్వం గురించి నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా నీకు నీలాంటి పిరిగి బందలు నీలాంటి పిరిగి బంద వచ్చి ఈరోజు ప్రగల్భాలు పలికితే ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు చెప్పేటువంటి విని నువ్వు చెప్పేటువంటి మాటలు విని మోసపోవడానికి మరింతగా ఎవరు సిద్ధంగా లేరు సహజంగా ఒక నాలుకతో మాట్లాడితే మనిషి అంటాం ఇన్ని నాలుకలతో పుట్టినటువంటి వ్యక్తి నాకు తెలిసి భూ ప్రపంచం మీద ఎవరు ఉండడు నువ్వు శీలానగర్ లో కిమ్స్ హాస్పిటల్ దగ్గర మాట్లాడినటువంటి మాటలకి స్టీల్ ప్లాంట్ ఎవరైతే కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల దగ్గర మాట్లాడినటువంటి మాటలకి ఆ పక్కనే ఉన్నటువంటి నిర్వాసితుల దగ్గర మాట్లాడినటువంటి మాటలకి ఏదన్నా పొంతనుందా ఎక్కడన్నా నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడన్నా మూడింటిలో పొంతనుందా ఎక్కడికి వెళ్తే ఆ గొడుగు పట్టేస్తావు ఓసరవిల్లి సిగ్గుపడతా ఉంది చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చూసి
ఇన్ని నాలుకలతో పుట్టినటువంటి నాయకుడు అసలు ఈ భూప్రపంచం మీద ఇటువంటి జీవే ఉండదన్నటువంటిది మా అభిప్రాయం నిమిషానికి ఒక మాట తెలంగాణ ఎల్తేమో తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేకిచ్చింది నేనే అంటావ్ ఆంధ్రప్రదేశ్ వస్తేనేమో రాష్ట్ర విభజన చేయొద్దని చెప్పి పోరాడింది నేనే అంటావ్ నువ్వు ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నావు ఈ రోజు అసలు నిన్ను అడిగితే ఈ రోజు ఆ పక్కనే నువ్వు వచ్చావు శిలానగర్ వచ్చావు నీ వల్ల రోడ్డున పడినటువంటి హిందూస్థాన్ జింక్ కార్మికుని అడిగితే నువ్వు చేసినటువంటి పాపాలు చెప్తాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దయవల్ల ఈ రోజు ఉద్యోగం చేసుకున్నటువంటి ఆ బిహెచ్పివి షిప్ యార్డ్ కార్మికుని అడిగితే నువ్వు చేసినటువంటి అన్యాయం చెప్తాడు నువ్వు వచ్చి మాట్లాడతావు హిందూస్థాన్ షిప్ యార్డ్ ఈ రోజు హిందూస్థాన్ జింక్ ఏమైపోయిందండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తే అందులో హిందూస్థాన్ జింక్ ఒకటైతే ఈరోజు హిందూస్థాన్ జింక్ లో కార్మికుల పరిస్థితి ఏంటి వారి వేదన ఏంటి ఈరోజు నువ్వు నిర్వాసితుల గురించి భూములు ఇచ్చినటువంటి రైతుల గురించి నీ ప్రేమ ఈరోజు హిందూస్థాన్ జింక్ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి కుటుంబాల్లో మా కుటుంబం ఒకటి ఈరోజు స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చినటువంటి కుటుంబాల్లో పెద్దల తిప్పల నాగిరెడ్డి గారి కుటుంబం ఒకటి ఈరోజు భూములు ఇచ్చినటువంటి మేము పక్కన ఉన్నటువంటి సోదరులు మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఈరోజు అందరం కూడా మేము నిర్వాసితులం స్థానికంగా ఉండి భూములు పోయి ఈరోజు ప్రాంతం కోసం రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల కోసం పోరాటాలు చేసింది ఈ ప్రాంత బాగు కోసం పనిచేసినటువంటి మేమైతే నువ్వు వచ్చి మాట్లాడతావు ఏమన్నా కొంచెమన్నా సిగ్గుండాలి చిచి అది చంద్రబాబు నాయుడిని చూస్తే చంద్రబాబు నాయుడు తాలూకు పేరు ఉచ్చరించడానికే ఈరోజు చిరాగ్గా ఈరోజు ఒళ్ళు జలవరిస్తా ఉంది అటువంటి వ్యక్తి అసలు భూమి మీద పుట్టినందుకు ఈ రాష్ట్రానికి నాయకత్వం కొన్ని సంవత్సరాలు చేసినందుకు ఈరోజు తీరా ఇంత ఒకెత్తైతే విశాఖపట్నం ప్రజలు పిరికి వాళ్ళని చెప్పి విశాఖపట్నం నడిబొట్టినా నువ్వు నిలబడి విశాఖపట్నం ప్రజల గురించి మాట్లాడతావా విశాఖపట్నం ప్రజలు పిరికి వాళ్ళ భారతదేశ స్వతంత్రం కోసం తెలుగువారి తరపున మొట్టమొదటి పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి గడ్డ విశాఖపట్నం జిల్లా అనేటువంటిది మర్చిపోయావు చంద్రబాబు నాయుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి పోరాట స్ఫూర్తి నింపినటువంటి గురజాడ అప్పారావు పుట్టినటువంటి నేల విశాఖపట్నం నువ్వు విశాఖపట్నం వారి పిరికి వాళ్ళు వీరికి పోరాటేటువంటి ధైర్యం లేదని చెప్పి పిరికి వాళ్ళు అని చెప్పి మమ్మల్ని అంటావా ఇదే పిరికి వాళ్ళు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత దానికి వ్యతిరేకంగా నువ్వు విశాఖపట్నం అడుగు పెడితే నిన్ను తన్ని తిరిగి వెనక పంపించినటువంటి విశాఖపట్నం ప్రజలను మర్చిపోయావా చంద్రబాబు నాయుడు నువ్వు ధైర్యం గురించి పిరికితనం గురించి మాట్లాడతావు నువ్వు ఏ రోజన్నా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజన్నా ఒంటరిగా పోటీ చేసినటువంటి దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా నీకు 95 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 98లో నువ్వు పొత్తులు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీతో 99లో పొత్తులు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీతో 2004లో పొత్తులు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీలో 2009లో మహాకూటమి అని చెప్పి టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం అందరితో కలిసి మహాకూటమి పెట్టుకున్నావు 2014లో భారతీయ జనతా పార్టీ జనసేన అందరితో కలిసి పోటీ చేశావు నువ్వు పిరికితనం గురించి పిరికి వాళ్ళ గురించి మాట్లాడతావా నీ అంత పిరికివాడు నీ అంత పిరికితనం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరు లేరు అనేటువంటిది మా తాలూకా అభిప్రాయం ఇది రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం రాత్రికి రాత్రి ఓటుకు నోట్ల కేసులో దొరికిపోయి సిగ్గు లేకుండా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని విడిచిపెట్టి పారిపోయి వచ్చినటువంటి పిరికివాడు ఎవరు చంద్రబాబు నాయుడు కదా పిల్లనిచ్చినటువంటి మావని వెన్నుపోటు పరిచి పోరాటం చేసేటువంటి ధైర్యం లేక పిరికి వాళ్ళ వెన్నుపోటు పరిచి అధికారం చేజిక్కించినటువంటి వ్యక్తి చంద్రబాబు నువ్వు కాదా
నువ్వా మా గురించి విశాఖపట్నం ప్రజల తాలూకు పోరాట స్ఫూర్తి గురించి మా తాలూకా ధైర్యం గురించి మాట్లాడేటువంటి నువ్వు ఈ రోజు వచ్చి ఇక్కడ వేదాలు వల్లిస్తా ఉంటే నువ్వు పక్కన అచ్చెన్నాయన కూర్చోబెట్టుకొని విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నావు విజయసాయి రెడ్డి గారికి వస్తే అంత చూస్తా ఏ నువ్వేమన్నా పెద్ద రౌడీవా ఈయన అధికారంలోకి వస్తేనట రావడం ఎప్పుడు అది చూడడం ఎప్పుడు మా బట్టలు ఊడదీయడం ఎప్పుడు ఇవన్నీ నువ్వు కల అసలు బట్టలు ఊడదీసేటువంటి పరిస్థితి వస్తే రేపు రానటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడికి ఆయన కొడుక్కి బట్టలు ఊడదీసేటువంటిది మేము కాదు రాష్ట్ర ప్రజలే బట్టలు ఊడదీసేటువంటి రోజు దగ్గరలో ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు అచ్చెన్నాయన పెట్టుకొని రౌడీయిజం గురించి అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు 151 కోట్ల రూపాయల అవినీతిలో కార్కుడై కార్మికుల సొమ్ము తినేసి అర్థంగా బలిసిపోయి పక్కన నిలబడినటువంటి అచ్చెన్నాయన పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి విశాఖపట్నం ఉక్కు గురించి విశాఖపట్నం ఉక్కు పోరాటం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి లేదు 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 అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు పెద్దలు నాగిరెడ్డి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడికి లేదు నిర్వాసుల గురించి మాట్లాడే అర్హత అంతకన్నా లేదు ఇవాళ ఈ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ప్రతిపక్ష నాయకుడే నువ్వు చేయవలసిన పని ఏంటి ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయడానికి లేదని ప్రధానమంత్రికి లేఖ రాయడానికే భయపడుతున్నావంటే ఓటికి నోటికేషన్లో ఎక్కడి నీకు జేరిపోతామని భయం ఆ పేరే వస్తు కానీ మా నిర్వాసులు వాళ్ళ ఛేదం మరువులేండి అలాగే ప్లాంట్ ఇది పోరాటంతో తెచ్చుకున్నటువంటి ప్లాంట్ ఉభయ రాష్ట్రాల తాలూకా వాళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో తెచ్చుకున్నటువంటి ప్లాంట్ 32 మంది బలి తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ప్లాంట్ ఈ ప్లాంట్ ని పరిరక్షించుకునే బాధ్యత మా నిర్వాసం అందరికీ ఉంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికీ ఉంది కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా వారి వేళ ఉద్యమం చేస్తున్నారు మీకందరికీ తెలుసు 26,000 ఎకరాలు ఎక్వైర్ చేసి 60 గ్రామాలని 5 పునరావాస కోణలకి తరలించడం జరిగింది 16,500 ఆర్ కార్డులు గుర్తింపు కార్డులు ఇస్తే 4 దశాబ్దాలు అయినప్పటికీ 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకా 8,500 మంది లైబ్రరీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మా నిర్వాసులు ఎకరాకు 1,270 రూపాయలకు ఇచ్చారు మాలాగా మా పిల్లలకు అని ఉండకూడదు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఈ దక్షిణ భారతదేశంలోనే పెద్ద ఇండస్ట్రీ మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ప్లాంట్ అని ఈవేళ ప్రైవేట్ పరం చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు ఉండి ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రి మీద ప్రభుత్వం మీద మాట్లాడడం తప్పే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి అతను ఈ స్టీల్ ప్లాంట్ గాని విశాఖ జిల్లా ప్రజలకు గాని ఇదో దీన్ని పనిచేశామని చెప్పుకోవడం కేవలంగా పెద్దలు సోదరులు చెప్పినట్టుగా విశాఖ జింక్ ప్లాంట్ ని మీ టైంలో కూడా ప్రైవేట్ పరమైంది అటు బిహెచ్పిని గాని షిప్యార్డ్ ని గాని రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ కానివ్వండి ఆ ప్రజల ఆదరణ చేసి నువ్వు అది కూడా వెనక జంకా గాని లేకపోతే బిహెచ్పి గాని షిప్యార్డ్ని గాని అవి కూడా ప్రైవేట్ పరం చేద్దామని చూసినటువంటి వ్యక్తిని అవన్నీ మరిచిపోయాలనుకుంటున్నారు ప్రజలు ఏ ఒక్క ప్రజలు కూడా మరిచిపోలేదు నువ్వు 6 నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళకి 5,000 ఉద్యోగాలు వచ్చిన తర్వాత నువ్వే నీ పరిపాలనలోనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 6 నెంబర్లకు ఇంకా అన్నీ కూడా రద్దు పరిచేశాను ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు మరి పెద్దలు ఆనాడు నిర్వాహ సంఘ నాయకులు అందరూ ఈవేళ తీర్పు చేసులు అయినప్పటికీ
మరి పెద్దలు ఆనాడ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారికి వెళ్లి మొత్తం డిటైల్స్ గా ఇయా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంట్ పూర్వపరాలు ప్రధానమంత్రికి వివరిస్తూ లేఖ రాసినట్టుగా డిటైల్స్ అన్ని ఆ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు చెప్తే ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చి తీరాలా భూములు పోయినోళ్ళు కానీ ఆరు నెంబర్లు ఖచ్చితంగా పునరుద్ధరించాలని పునరుద్ధరించినటువంటి మహానుభావుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు. అదొక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ స్టీల్ సెక్రటరీని స్టీల్ మంత్రిని కూడా పిలిచి 50% ఉద్యోగాలు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ పర్మనెంట్ ఉద్యోగాలు కానీ రెండు కూడా ఇల్లు భూమి ఇచ్చిన నిర్వాసులకి ఇవ్వాలని ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. అది ఈనాటి వరకు ఆ జీవో అమలవుతుంది. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కొన్ని ట్రేడ్లు నాకు అక్కర్లేదని ఇంకా 50% ని కూడా తగ్గించినటువంటి సందర్భాలు. కానీ ఈ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది, అన్ని పార్టీలు కలిసికట్టుగా చేద్దాం అని మిత్రపక్షాలన్నీ కూడా మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ తెలుగుదేశం ప్రతినిధులు కూడా ఈ జిల్లా మంత్రి రవణ శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షుడు తలా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్పారు, ఆయన రాలేదు. రెండో రోజు మళ్ళీ మేము ప్రెస్ మీట్ అయిన వాడు పిలిచారు, రాలేదు. ఇవాళ సపరేట్ గా ఆయన నిరారధ్యక్ష చేయడం, దానికి చంద్రబాబు నాయుడు గారు పరామర్శ రావడం ఇది సిగ్గుసేత అయినటువంటి పని. ఖచ్చితంగా ఇవాళ లోకేష్ వచ్చాడు, అక్కడికి వచ్చి పల్లాశ్రీని పరామర్శ చేసి వెళ్ళిపోయాడు, కెంటగారికి కూడా వెళ్ళలేదు. ఇలా నాయకులు ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. పడబోయిన తర్వాత ఇంకా పిచ్చి ముదిరింది, పిచ్చి ముదిరి సందిపాలాపను పేలుతున్నాడు. అచ్చెన్నాయుడు మరి అందరూ అన్నట్టు ఆరేళ్ళు ఆజానిపోతుంది నాలుగు అడుగులు అడగదు మనిషి. కానీ అతను కూడా మరి క్రిమినల్ కేసు విడిపి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఇవాళ పాఠాలు నేర్పుతాను, విమర్శలు చేస్తాను. మరి మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వాన్ని కానీ చాలా దుర్మార్గమైనటువంటి ఎజెండా. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డికి అంటగట్టి అతని ఇమేజ్ దెబ్బతీయాలని ఈరోజు సంక్షేమ అభివృద్ధి పథకంలో దూసుకు పోతుంది. నా పార్టీలో జెండా పట్టుకునేందుకు కూడా మనసు మిగలదు అనే దాని మీద ఇవాళ అవాకులు చవాకులు అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్నటువంటి శాస్త్రులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక్క సీటు కాదు కదా, డిపాజిట్ కూడా ఉండదు, క్యాండిడేట్లు కూడా ఎవరు ధైర్యంగా వచ్చి ముందు నిలబడతానని చెప్పరు. ఏమన్నా చూసాం, మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80% వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంది. మరి దానికి మన సంక్షేమ అభివృద్ధి పథకాల మీద జగన్ గారి పరిపాలన మీద అలాగే ప్రజలందరూ కూడా ఆకర్షితులు చేస్తుంటే ఇవాళ మీరు స్టీల్ ప్లాంట్ లో అంటే ఎలాగా ఈ ఎన్నికలు పెడుతున్నారు, మా ఎమ్మెల్యే గారిని కూర్చోబెడదాం, అమర్నిర్దక్ష చేస్తే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి నా మాటలు అవాకులు చవాకులు పేలవచ్చు, రేపు కార్పొరేషన్ ఉపయోగపడతాయని చూస్తున్నారు. జన అమాయకులు గారు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డిపాజిట్ లేకుండా పోతారు మీ అభ్యర్థులు. ఈ చేసిన పనికి ఈనాడు డిపాజిట్ లేదు, ఆ నిలబడి క్యాండిడేట్లు కూడా మా కొద్ది బాబు దండాన్ని తెలిపోతారు. అది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి అని చేత పార్టీ నిలబెట్టుకునేందుకు ఏదంటే ఖచ్చితంగా అనుభూతి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాం, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం, ప్రభుత్వానికి సలహా ఇవ్వాలా, అలాగే ప్రధానమంత్రి గారు పర్యటన భవనం చేస్తున్న దాన్ని కలిసికట్టుగా మనం అందరూ ఎదుర్కొందాం, నేను కూడా వస్తాను మీతో పోతానని చెప్పారా? అది ఇష్టం లేకపోతే ప్రధానమంత్రికి లేఖ రాయడానికే నువ్వు భయపడితే ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉన్నదని అడుగుతున్నావు. నిర్వాసుల గురించి మాట్లాడే హక్కు నీకు ఎలగలేదు. అసలు ఈ టైంలో నిర్వాసులందరినీ నాశనం చేసిన వ్యక్తి నువ్వు. ఖచ్చితంగా ఈ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి ప్లాంట్ రావడానికి 32 మంది బలిదానం చేశారు, ఈ ప్లాంట్ను కాపాడుకోవడానికి 100 మంది చనిపోయినా సరే ఖచ్చితంగా ఈ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా మేము కాపాడుకుంటామని మీ ద్వారా తెలియపరచుకుంటాం.